ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని రాజ్యాంగాన్ని విస్మరిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ రోజు రుజువు చేస్తున్నాయి। సాక్షాత్ ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం అందులో చీఫ్ జస్టిస్ బెంచ్ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని ప్రశ్నించే పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీ పరిపాలన ఎట్ట ఉందో అర్థమైపోతుంది। ఇట్స్ అన్ఫార్చునేట్ అంటే మీరు మేము జుడిషియరీని లెక్క చేయము కాన్స్టిట్యూషన్ మాకు అవసరం లేదు మేము చెప్పింది ఏది ఇదేం నియంత పాలన కాదు ఇది డిక్టటోరియల్ రూల్ కాదు ఇది డెమోక్రటిక్ కంట్రీ అనే సంగతి మర్చిపోబోకండి। నేను ఇంకొక ప్రశ్న వేస్తున్నా అక్కడ ఉండే అధికారులు మీరు పాలకులకు బానిసల్లాగా ప్రవర్తిస్తున్నారు మీరు రేపు ఈ తీర్పులు వస్తే పాలకులు బారు లోపలికి మీరు పోతారు అధికారులు శిక్ష అనుభవిస్తారు అది గుర్తుపెట్టుకోండి। ఏదేమైనా రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని అడుగుతున్నా రాజ్యాంగాన్ని ధిక్కరించి నిర్ణయాలు తీసుకుంటే మీరు కళ్ళు మూసుకొని వాటిని అమలు చేసే ఇది ఎక్కడ మీరు అధికారులకు ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు। ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మీకు ఇప్పటికైనా డెమోక్రసీ ఏంటి రాజ్యాంగ విలువలేంటి ప్రజ